ప్రేజ్ ప్రేజలాడ్ యేసు ఆశ్చర్యకరుడు ఈ ఉదే కాలంన దేవుని వాక్యాన్ని చదువుకుందాం నూట ఇరవై ఒకటో కీర్తన మూడో వచనాన్ని చదువుతున్నాను ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు నిన్ను కాపాడువాడు కునుకడు దేవునికి మహిమ కలుగును దాకా దేవుని ఆరాధిస్తున్న ఆయన ప్రజలైన మనతో దేవుడు ఈ కాలమున వాగ్దానం చేస్తున్నాడు ఈ లోకము పాపము ఈ లోకమును జయించడం మన వల్ల కాదు సాతాను చాలా శోధిస్తూ ఉంటాడు వాడు మనల్ని త్రొటిల్ల చేయాలని పడివేయాలని రకరకాలుగా వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ యందు నమ్మిక ఉంచి ఆయన వాక్యాన్ని నిరుదయంలో ఉంచుకొని దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆయన నీ పాదము త్రొట్టిల్లనేయకుండా ఆయన నిన్ను కాపాడుతాడు ఆయన నిన్ను కాపాడు వాడు అని వాక్యం సెలవిస్తుంది నిజం ఇదే కాలమున దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు త్రొట్టిల్లని ఇయ్యకుండా దేవుని నిన్ను కాపాడుతాడు ప్రతి స్థలంలో కూడా దేవుని ఆశ్రయిస్తూ ఆయన వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకొని నువ్వు నడిచినప్పుడు ఆయన నిన్ను కాపాడుతాడు అందుకే అక్కడ వాక్యం సెలవిస్తుంది ఆయన నీ పాదములు త్రొట్టిల్లనియాడు దేవుని పైన నువ్వు ఆధారపడి దేవా ప్రతి క్షణము ప్రతి గంట ప్రతిరోజు మీరు నన్ను నడిపించండి మీరే నాకు అధికారి అయి ఉండండి నీ వాక్యము నా హృదయంలో సమృద్ధిగా ఉండనివ్వండి అని దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు ముందుకు నడిచినప్పుడు నువ్వు ఎక్కడ కూడా పడిపోవు ఎక్కడ కూడా జారిపోవు ఎందుకంటే ఆయన నీ పాదములు అంటే నువ్వు పడిపోకుండా నువ్వు పాపములో గాని ఊబిలో గాని ఈ లోకంలో నువ్వు పడిపోకుండా దేవుడు నిన్ను తన వాక్యము ద్వారా బలపరుస్తూ నీకు తన ఆలోచన తెలియజేస్తూ నిన్ను నిలబెడతాడు గనుక ఈ ఉదే కాలంన ఒకవేళ ఇంతకు మునుపు నువ్వు ప్రార్థన పరుని అయి ఉండొచ్చు వాక్యం చదువుతూ ఉండొచ్చు ఇప్పుడు పడిపోయిన స్థితిలో ఉండొచ్చు మునుపులాగా నువ్వు లేవేమో దేవుని ఆరాధించట్లేదేమో అయ్యో నా జీవితం పాడైపోయిందే అని నువ్వు బాధపడుతూ ఉండొచ్చు కానీ మరొక్కసారి దేవుడు నీ పైన కృప చూపబోతున్నాడు మరలా ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు నీ పాదములు త్రొట్టిల్లనీయకుండా దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు ఒకవేళ ఇంతవరకు నువ్వు కాపాడబడుతున్నావు నీ పాదములు త్రొట్టి త్రొట్టిల్లోనివ్వలేదు అంటే కారణం దేవుడు తన కనుపాపలాగా నిన్ను కాపాడుతూ ఆయన రెక్కల నీడలో ప్రభువు నిన్ను భద్రపరుస్తున్నాడు కాబట్టి ఇదే కాలంనా ఈ వాక్యాన్ని మిరుదీములో ఉంచుకొని దేవుని అంత నమ్మీకరించండి ఆయన నిన్ను కాపాడబోతున్నాడు ఊబిలో నుండి పాపంలో నుండి చీకట్లో నుండి లోకంలో నుండి దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు నువ్వు భయపడుతున్నావేమో నా పిల్లలు ఏమవుతారో నా కుటుంబం ఏమైపోతుందో లోకంలో కలిసిపోతారు దేని గురించి అన్నో నువ్వు భయపడుతుంటే ఇదే కాలంలో దేవుడినితో వాగ్దానం చేస్తున్నాడు నేను కాపాడుతాను అంటున్నాడు ఆయన కునుకడు అంటే ఆయన నిద్రబోడు ఆయన నిన్ను కాచి ఆయన నిన్ను కాపాడువాడు నీ కుటుంబాన్ని కాపాడుతాడు కాబట్టి ఇదే కాలమున ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుని ప్రభునామాని మయంపరచండి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడి ఆయన రెక్కల నీడలో దేవుడు మిమ్మల్ని దాచబోతున్నాడు ఈ ఉదయం నీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుని ప్రభునామాన్ని మయపరచండి చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవానికి స్తోత్రం దేవా ఉదయ కాలం ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో వింటున్నారు వారి జీవితంలో వారి కుటుంబంలో నాయన ఎదుగు వారు కాపాడబడుతూ నాయన నీరెక్కల నీడలో వారు దాచిపోతున్నారు మీకు వందనాలు ఒకవేళ నాయన ఇంకా ఒకవేళ పడిపోయిన వాళ్ళు ఉంటే మరలా లేవనెత్తి వారిని నాయన వారి పాదములు త్రోటిల్లనివ్వకుండా మీరు కాపాడి బలపరచండి అయ్యా నీ సన్నిధిని ఆశ్రయిస్తూ నీ వాక్యమందు ఉంచుతున్న ప్రతి బిట జీవితంలో నీ కృప సమృద్ధిగా కలుగును గాక వారు ఏ స్థలానికి వెళ్ళినా వారు కాపాడబడుదురుగాక ఆ రీతిగా నీ కృప నుంచి నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించును గాక